హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు ఇది చూడండి ఏంటంటే మనకి మధ్య కొత్త ట్రెండ్ ఒకటి మొదలైంది ఆ ట్రెండ్ ఏంటంటే ఎస్ఎంఈ ఐపిఓస్ ఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇవి ఏంటంటే మీకు చెప్తాను ఇవి ఇవి స్టాక్స్ ఆల్రెడీ లిస్ట్ అయ్యి ఉంటాయి కొన్ని కొన్ని కొత్తగా మనకి రెగ్యులర్గా మో మెయిన్ బోర్డు ఐపీఓ ఎలా వస్తుందో ఓకే మెయిన్ బోర్డు ఐపిఓస్ మనకి ఎలా వస్తాయి రెగ్యులర్గా లైక్ జొమాటో కానీ లేదంటే రీసెంట్గా వచ్చిన కదా ఐపీఓస్ ఓకే ఎనీ ఐపీఓ మీరు తీసుకోవచ్చు అలా ఇవన్నీ మెయిన్ బోర్డులో లిస్ట్ అవుతాయి మెయిన్ బోర్డు అంటే ఎక్కడంటే బీఎస్సీ ఎన్ఎస్సిలో డైరెక్ట్గా లిస్ట్ అవుతాయి ఓకే బట్ ఈ ఎస్ఎంఈ స్టాక్స్ అనేవి బీఎస్సీ ఎస్ఎంఈ సెగ్మెంట్ సెపరేట్గా ఉంటుంది ఎన్ఎస్సీలో కూడా ఎస్ఎంఈ సెగ్మెంట్ అనేది సెపరేట్గా ఉంటుంది దాంట్లో మాత్రమే లిస్ట్ అవుతే అండ్ దీంట్లో లిక్విడిటీ ఉండదు ఓకే నెక్స్ట్ దీంట్లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి చెప్తాను మీకు అయితే ఫస్ట్ మనం ఒక ఆర్డర్ చూసుకోవాలి ఇప్పుడు మనోళ్ళు నోళ్ళు ఎందుకు నాకు అర్థం అవట్లేదు ఎస్ఎంఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు అది చాలా ప్రమాదం దానికంటే ఇంకా ప్రమాదం ఏంటంటే దానికంటే ఇంకా ప్రమాదం ఏంటంటే ఎస్ఎంఈ ఐపీఓస్లో కూడా ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు ఓకే మీరు ఫస్ట్ ఆర్డర్ చూసుకోండి ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ లార్జ్ క్యాప్ ఓకే అసలు ఫస్ట్ ఇండెక్స్ ఫండ్స్ దీనికంటే ఫస్ట్ ఇండెక్స్ నెక్స్ట్ లార్జ్ క్యాప్ ఓకే అంటే సెకండ్ వన్ లార్జ్ క్యాప్ థర్డ్ వన్ మిడ్ క్యాప్ ఫోర్త్ వన్ స్మాల్ క్యాప్ ఈ స్మాల్ క్యాప్ తోటి మనకి చాలా రిస్క్ పెరుగుతుంది పెరిగినా సరే కొన్ని స్టాక్స్ ఉంటాయి లైక్ సుజిలన్ ఎనర్జీ ఓకే నెక్స్ట్ వచ్చేసి టీవీ నెక్స్ట్ వీడియోకాన్ ఇవన్నీ ఏంటంటే పెన్నీ స్టాక్స్ ఒకప్పుడు బాగా వెలిగినాయే బట్ ఇప్పుడు ఏంటంటే దే ఆర్ కన్వర్టెడ్ అన్వెక్టెడేస్ పెన్ని స్టాక్స్ అనమాట ఇప్పుడు పెన్ని స్టాక్స్ అయిపోయినాయి కాబట్టి వీటితో ఇక్కడ ఇక్కడికే మనకి ఆల్రెడీ మనకు కావాల్సిన ఏదైతే ఉందో మనకు కావాల్సిన బఫే ఎక్కడికే దొరికేస్తుంది మనకి ఓకే మనం ఇంకా కిందకి వెళ్ళవలసిన పని లేదు ఈ కిందకి వెళ్తే ఇంకా రిస్క్ ఎంత పెరుగుతుంది అంటే యాక్చువల్గా మార్కెట్ ఒక ట్వంటీ పర్సెంట్ పెడిగితే ఈ స్మాల్ క్యాప్ స్టాక్సే అసలు మనకి ఏంటంటే చాలా దారుణంగా ఉంటుంది ఈ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లోనే స్టాక్స్ అన్నీ బ్లీడ్ అవుతాయి అనమాట ఓకే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పడిపోతాయి అలాంటిది ఇంకా కిందకి వెళ్ళి మనం పెన్నీ స్టాక్స్ చూసాం అనుకోండి పెన్నీ స్టాక్స్ అంటే ఏంటంటే బిలో టెన్ రూపీస్ నుండి ఫిఫ్టీ రూపీస్ మధ్యలో ఓకే బిలో టెన్ టెన్ రూపీస్ నుండి ఫిఫ్టీ రూపీస్ మధ్యలో అండ్ మార్కెట్ క్యాపిటేషన్ ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ నుండి థౌజండ్ క్రోడ్స్ ఉంటుంది అనమాట దీని మార్కెట్ క్యాపిటేషన్ అంటే అబవ్ థౌజండ్ క్రోడ్స్ మ్యాక్సిమం ఉండదు ఎక్సెప్ట్ మన వడా ఐడియా తప్ప ఓకే అయితే వీటిలో రిస్క్ ఎంత పెరుగుతుందంటే మార్కెట్ బై మిస్టేక్ ఒక ట్వంటీ పర్సెంట్ పడిందంటే ఇవి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈజీగా ఫ్రీ ఫాల్ అనమాట అలా పడిపోతాయి అంటే ఈ లెవెల్ ఏది మన ఫోర్త్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్ ఇది ఈ లెవెల్ దాటి మనం ఇంకా కిందకి వెళ్తాం అంటే ఇంకా ఎక్కువ రిస్క్ చేస్తున్నట్టు మనకు చూడండి నెక్స్ట్ రిస్క్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఓకే నెక్స్ట్ లెవెల్ ఐపీఓ లెవెల్ అనమాట అదేంటంటే ఐపీఓస్ మంచి కదా మంచి మంచి ఐపీఓస్ వచ్చినాయి అంటే మీకు గుడ్ చేస్తాను చూడండి మీకు ఐపీఓస్ మార్కెట్ ఎప్పుడైతే భూమిలో ఉంటుందో అంటే మార్కెట్ బుల్ మార్కెట్లో ఉంటుందో అప్పుడు ఐపీఓస్ ఆడింది ఆట పాడింది పాట వన్స్ బేర్ మార్కెట్కి వస్తే ఎంత స్ట్రాంగ్ ఐపీఓస్ అయినా సరే ఓకే ఎంత స్ట్రాంగ్ ఐపీఓస్ అంటే మీకు ఆశ్చర్యపోతారు మీరు ఒకసారి చూడండి ఎల్ఐసి ఎల్ఐసి ఎవరికి తెలియదు అసలు చెప్పండి అసలు ఇండియా అంటే ఎల్ఐసి ఎల్ఐసి అంటే ఇండియా ఇండియాలో ఎల్ఐసి పాలసీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఓకే ఇది చూడండి ఈ ఐపీఓ ఏమైంది పోనీ ఎల్ఐసి ఏమైనా చిన్న ఏంటి స్మాల్ క్యాప్ కంపెనీయా లేదంటే పెన్నీ స్టాక్ లేదంటే ఇది ఒక లార్జ్గా కంపెనీ ఓకే లార్జ్ క్యాప్ కంపెనీ ఇది ఇంచుమించుగా ఇండియన్ ఇండియన్ ఎకానమీని రిప్రజెంట్ చేసే అంత కంపెనీ అంటే ఒక బ్లూ చిప్ కంపెనీ అన్నట్టు అయినా సరే ఎల్ఐసి ఐపీఓకి వస్తే ఏమేమి చూడండి ఓకే అంటే ఇక్కడ ఏం ఫ్యాక్టర్స్ ఏమన్నా అవ్వచ్చు డిపెండ్స్ అపాన్ ఫ్యాక్టర్స్ ఎల్ఐసి ఇప్పుడు ఎందుకు అండర్ పర్ఫామ్ చేస్తుంది అనేది ఫ్యాక్టర్స్ ఏమన్నా అవ్వచ్చు బట్ ఐపీఓ అనేది ఎంత రిస్కీ సెగ్మెంటో మీకు అర్థమవ్వాలంటే బెస్ట్ మీకు అందరికీ తెలిసిన బిజినెస్ అది క్లిక్ బిజినెస్ అది ఒక హిట్ బిజినెస్ అవునా కదా ఈవెన్ అందరికీ తెలిసిన ఎల్ఐసి ఐపీఓ చూడండి ఎంత డిజాస్టర్ అయిందో ఎందుకంటే ఎందుకంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎందుకంటే ఇది ఆల్రెడీ ఐపీఓలో మార్కెట్లోకి వచ్చింది దీని వాల్యుయేషన్ కరెక్ట్గా ఎవరో అంచనా వేయలేరు ఎంత ఎనలిస్ట్ అయినా సరే దాంట్లో ఎంత హిడెన్ వాల్యూ ఉందనేది పర్ఫెక్ట్గా అంచనా వేయలేరు అనమాట అంచనా వేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఒక ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లీస్ట్ టూ ఇయర్స్ రిజల్ట్ చూసిన తర్వాత అప్పుడు మనం అంచనా వేయగలం ఏమైనా ఫండమెంటల్గా వాటి రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి ఓకే కార్పొరేట్ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి ఇది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా లేదంటే ఇంకా మొత్తం పారామీటర్స్ అన్నీ చూసుకుంటే ఈ లోపల టెక్నికల్ చార్ట్ కూడా ఫామ్ అవుతుంది ఓకే ఒక టూ ఇయర్స్కి చెక్ టెక్నికల్ చార్ట్ కూడా ఫామ్ ఫామ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆ స్టాక్ని మనం కొంచెం ఎస్టిమేట్ చేయగలం అప్పటివరకు ఎస్టిమేట్ చేయలేము ఓకే ఇది ఐపీఓలో ఉన్న బిగ్గెస్ట్ రిస్క్ ఓకే నెక్స్ట్ ఇంకో ఇంకొక ఐపీఓ చెప్తాను చూడండి మీరు ఇంటి దగ్గర కూర్చొని ఆర్డర్ పెట్టరు చెప్పండి ఎంతమంది పెటరు ఆర్డర్ ఓకే ఇది జొమాటో స్టాక్ బట్ జొమాటో స్టాక్ ఎంత డిజాస్టర్ అయింది చూడండి ఐపీఓ ఓకే ఇండియాలో ప్రతి యూజరు మ్యాక్సిమం సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు జొమాటోలో ఆర్డర్ పెట్టిన వాళ్ళే అంటే ఇది ఒక బ్లూ చిప్ కంపెనీ అన్నట్టు అప్పటికి ఇది టెన్ థౌసండ్ క్రోడ్స్తో ఐపీఓకి వచ్చింది ఓకే పోనీ ఏమన్నా చిన్న పెన్ని స్టాక్ అంటే ఐపీఓకి రావడమే టెన్ థౌసండ్ క్రోడ్స్తో తీసుకొచ్చారు వాళ్ళు నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ సంథింగ్ ఎంత తీసుకొచ్చారు ఐపీఓకి అంటే అంత బిగ్గెస్ట్ ఐపీఓ బట్ ఎంత డిజాస్టర్ అయింది ఎందుకు డిజాస్టర్ అయిందంటే వాళ్ళు ఐపీఓకి రాకముందు ఉన్న ఎక్స్పెక్టేషన్ వేరు అప్పుడు రియల్ నెంబర్లు తెలియదు ఎవరికి ఓకే మార్కెట్లో ఉన్న వాళ్ళకి అప్పుడు రియల్ నెంబర్ రియల్ ఏంటి అనేది తెలియదు సిచ్యువేషన్ ఏంటి అనేది జొమాటోలో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలియదు ఎప్పుడైతే ఐపీఓకి వచ్చి వాళ్ళు రిజల్ట్స్ ఫ్రీక్వెంట్గా డిక్లేర్ చేయడం మొదలెట్టారు అప్పుడు చూస్తే మనకు అర్థమైంది ఎక్కడెక్కడ దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి జొమాటోలో అసలు ఈ బిజినెస్ మోడల్ ఎలా పోతుంది ఏంటి అనేది చూసిన తర్వాత దాని వాల్యుయేషన్ ఎంత ఉండాలి అంతా మార్కెట్ అనమాట లేదంటే జొమాటో తెల్ల ఎవరు ఉంటారు చెప్పండి ప్రతి సిటీలో ఈ ఇంక్లూడింగ్ టెరిసరీ సిటీస్లో అంటే చిన్న చిన్న సిటీ సిటీస్లో కూడా జొమాటోలో ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటారు కాబట్టి ఎంత ప్రాఫిట్ మీకు చేయాలి ఎంత బేభచ్చగా స్టాక్ పెరిగిపోవాలి అసలు ఓకే అంటే మనం క్రౌడ్ని ఎక్కువ పుల్ చేసేదే బెస్ట్ బిజినెస్ అనుకుంటే జొమాటో అనేది వాటికి ఒక బ్లూ చిప్ కంపెనీ బ్లూయిస్ట్ చిప్ కంపెనీ టైప్లో ఉండాలి బట్ ఎందుకు లేదంటే ఐపీఓ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మనకు తెలుస్తుంది ఏంటంటే పిక్చర్ అసలు ఏం జరుగుతుంది దాంట్లో అని చెప్పేసి ఇంకా థర్డ్ చెప్పమంటారా మీకు ఇది ఇంకా దారుణం ప్రతి ఒక్కరి ఫోన్లో ఇది యాప్ ఖచ్చితంగా ఉండవలసింది పేటిఎం ఓకే మరి ప్రతి ఒక్కరి ఫోన్లో ఉంది కదా అని చెప్పేసి మనం పేటీఎం కొనేసుకుంటే అది మల్టీ బ్యాగర్ అయిపోవాలి యాక్చువల్గా మరి అవ్వలేదు డిజాస్టర్ అయిపోయింది ఓకే ఎయిటీన్ హండ్రెడ్ ఎంతో లిస్టింగ్ పెట్టారు వాళ్ళు ఈ రోజుకి సెవెన్ హండ్రెడ్ నడుస్తుంది ఓకే అంటే కంప్లీట్గా డిజాస్టర్ చేసింది మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా కాబట్టి ఐపీఓలోనే ఎంత రిస్క్ ఉందంటే మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి ఓకే మీకు రిస్క్ స్కేల్ అనమాట ఇది రిస్క్ స్కేల్ ఏంటంటే నుండి ఎందుకు వచ్చే వరకు రిస్క్ ఎలా పెరుగుతూ పోతూ ఉంటుంది ఎలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట రిస్క్ ఓకే లార్జ్ క్యాప్ యాక్చువల్గా ఫస్ట్ ఇండెక్స్ ఫండ్స్ మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఇండెక్స్ ఫండ్స్ ఓకే ఇండెక్స్ ఫండ్స్ అనేవి సేఫ్ సేఫెస్ట్ ఆఫ్ ద సేఫ్ అనమాట నెక్స్ట్ ప్లేస్లో లార్జ్ క్యాప్స్ ఓకే పర్లేదు మిడ్ క్యాప్స్ ఓకే ఇక్కడతో ఆగిపోతే మనకి రిటైలర్కి రిటైలర్ ఇన్వెస్టర్స్ ఎక్కడతో ఆగిపోవడం చాలా మంచిది లేదు ఇంకా కిందకు వస్తాం అనుకుంటే స్మాల్ క్యాప్ రిస్క్ నెక్స్ట్ పెన్నీ స్టాక్స్ ఇంకా రిస్క్ నెక్స్ట్ న్యూ ఐపీఓస్ ఇంకా రిస్క్ ఓకే నెక్స్ట్ ఇక్కడ నుండి ఇంకా కిందకు వచ్చారంటే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు అంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అదేంటంటే ఎస్ఎంఈలో లిస్టెడ్ స్టాక్స్ ఓకే ఎస్ఎంఈలో లిస్టెడ్ స్టాక్సే చాలా దరిద్రం అనుకుంటే ఎస్ఎంఈలో మళ్ళీ ఐపీఓస్ అవి ఇంకా దరిద్రం అనమాట ఓకే దరిద్రంలో దరిద్రానికి దరిద్రం అది ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట చూడండి ఒకసారి ఎస్ఎంఈలో ఉన్న రిస్క్స్ ఏంటంటే మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మేజర్ రిస్క్ ఏంటంటే దాంట్లో దాంట్లో సేబీ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు ఓకే సేబీ పర్మిషన్స్ కానీ వాళ్ళు వాళ్ళ సిస్టమ్ అంటే వేరేగా ఉంటుంది ఓకే ఎన్ఎస్సి అంటే ఎక్స్చేంజ్ రూల్స్ ఏమి ఉంటాయి దానికి ఎన్ఎస్సిలో ఎస్ఎంఈ కానీ బిఎస్సిలో ఎస్ఎంఈ కానీ వాటిలో లిస్ట్ అవ్వాలి ఇది ఓకే కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంది అది మనకి పెద్దగా క్లారిటీ కూడా లేదు బట్ సెబీ అయితే ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు దాని మీద ఓకే సెబీకి హోల్డింగ్ అయితే లేదు ప్రస్తుతానికి కంట్రోల్ లేదు ఓకే నెక్స్ట్ లిక్విడిటీ లిక్విడిటీ ఏం ఉండదు దాంట్లో ఓకే లిక్విడిటీ అనేది ఏ ఉండదు అనమాట పోనీ బాగానే ఉంది మినిమం టికెట్ సైజ్ మినిమం టికెట్ ఇది ఎలా ఉంటుందంటే లాట్లో ఉంటుంది ఓకే ఐపీఓకి అయితే వన్ ల్యాక్ వన్ వన్ ల్యాక్ ఉండాలి ఏది ఎస్ఎంఏ ఐపీఓ ఐపీఓలో మీరు అప్లై చేయాలంటే మినిమం వన్ ల్యాక్ ఉండాలి ఓకే పోనీ వన్ ల్యాక్ ఉంది ఇన్వెస్ట్ చేసాం లేదు ఆల్రెడీ లిస్ట్ అయిన ఎస్ఎంఎస్ తీసుకోవాలంటే దానికి లాట్ సైజు ఒక టూ థౌజండ్ క్వాంటిటీ త్రీ త్రీ థౌజండ్ క్వాంటిటీ ఉండాలి ఇప్పుడు హెచ్డిఎఫ్సి షేర్ షేర్ ఉందనుకోండి నేను సింగిల్ షేర్ కొనుక్కోవచ్చు బట్ ఎస్ఎంఐలో అలా కాదు టూ థౌజండ్ షేర్స్ ఒక లాట్ అవుతుంది ఓకే టూ థౌజండ్ అంటే ఒక కంపెనీకి ఒక ఒకొక్క లాట్ లాట్ సైజ్ అనమాట లైక్ మీకు ఎఫ్ఎండ్ వల్ల ఉంది కదా లాట్ సైజ్ ఎలా ఉంది అలా అనమాట కాబట్టి ఓ టూ థౌసండ్ క్వాంటిటీయో త్రీ థౌజండ్ క్వాంటిటీయో కొనుక్కోవాలి పూను కొనుక్కొని పక్కన పెట్టుకుంటే పూను ఏమైనా గొప్ప కంపెనీస్ అంటే మీరు ఇప్పటివరకు లిస్ట్ అయిన ప్రతి ఎస్ఎంఈ స్టాక్ని చూడండి బిలో హండ్రెడ్ క్రోర్స్ ఓకే అసలు బిలో హండ్రెడ్ క్రోర్స్ ఉంటేనే మినిమం క్రైటీరి అసలు బేసిక్ క్రైటీరియా ఏంటంటే మినిమం హండ్రెడ్ క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రమే ఎస్ఎంఈ సెగ్మెంట్లో లిస్ట్ అవ్వాలి ఎబో హండ్రెడ్ క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే అది మెయిన్ బోర్డులోకి వెళ్ళిపోతుంది మెయిన్ బోర్డు అంటే మనకి రెగ్యులర్గా వచ్చే ఐపీఓస్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఓకే అంటే ఎంత రిస్క్ ఉందో చూడండి మీరు మీరు ఒకసారి ఆలోచించండి ఎస్ఎంఈ సెగ్మెంట్ అనేది ఇప్పుడు చాలా ఏంటంటే ఇంకా యూఫోరియా వచ్చేసింది అన్నమాట ఇప్పుడు ఇప్పుడు మాట్లాడితే అందరూ ఎస్ఎంఈ ఎస్ఎంఈ అందులో ఆపర్చునిటీస్ వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు ఓకే ఇందులో మార్కెట్ క్యాప్లేషన్ లక్షల్లో ఉందనుకోండి లక్షల కోట్లలో ఉంటుంది ఇది ఓకే ఇది వచ్చి ఒక టెన్ థౌసండ్ కోర్ట్స్ అబా వస్తుంది ఓకే స్మాల్ క్యాప్ వచ్చి ఒక ఫైవ్ థౌసండ్ కోడ్స్ అబా వస్తుంది పెన్నీ క్యాప్ వచ్చి ఒక థౌజండ్ క్రోడ్స్ వస్తుంది అలాంటిది ఎస్ఎంఈ వచ్చేసి హండ్రెడ్ క్రోడ్స్ బిలో మార్కెట్ క్యాప్ వేసినాను ఓకే అంటే నేను కూడా ఒక కంపెనీ ఫామ్ చేయగలను పెద్ద విషయం కాదు నేను కూడా ఒక టెన్ మెంబర్స్ని తీసుకొని ఒక కంపెనీ ఫామ్ చేయొచ్చు పెద్ద విషయమే కాదు అది ఓకే బాగుంటే ఇప్పటివరకు నాకు తెలిసి మ్యాక్సిమం థర్టీ క్రోడ్స్ బిలోయే ఉన్నాయి ఎస్ఎంఈ ఏది లాస్ట్ ఒక వన్ ఇయర్ నుండి వచ్చినాయి అని కూడా బిలో థర్టీ క్రోడ్స్ ఎస్ఎంఈ స్టాక్స్ ఉన్నాయి లిస్టెడ్ అయినా ఐపీఓస్ అంటే చూడండి థర్టీ క్రోడ్స్ పెద్ద మ్యాటర్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ గ్యాదర్ అయ్యి ఒక సిక్స్టీ క్రో సిక్స్టీ ల్యాక్స్ పర్ పర్సన్ పెట్టుకుంటే ఒక కంపెనీ ఫామ్ చేయొచ్చు దాన్ని కూడా నేను ఎస్ఎంఈ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసేసుకోవచ్చు ఓకే కాబట్టి దీంట్లో మనకి ఏంటంటే ఇందులో మెయిన్ ఎస్ఎంఈ స్టాక్స్ కానీ లేదంటే ఎస్ఎంఈ ఐపీఓస్లో కానీ మెయిన్ రిస్క్ రిస్క్స్ ఏంటంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఓకే లిక్విడిటీ ఉండదు నెక్స్ట్ అన్నట్లు ఇంకా బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే డేటా ఉండదు అసలు ఓకే దానికి సంబంధించిన డేటా అన్అవైలబుల్ అసలు మీరు ఎక్కడ వెతికినా సరే దాని ఫండమెంటల్స్ కానీ దాన్ని కోర్స్ లిస్ట్ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి అది వేరే విషయం బిఫోర్ లిస్టింగ్ అంటే మనం మాట్లాడేది ఏంటంటే ఎస్ఎంఈ ఐపీఓస్ కాబట్టి ఓకే అంటే బిఫోర్ ఇవి లిస్టింగ్ కాబట్టి అప్పుడు అస్సలు మనకి వన్ పర్సన్ కూడా డేటా తెలియదు అనమాట ఈవెన్ దో ఎస్ఎంఈ స్టాక్స్ లిస్ట్ అయిన తర్వాత కూడా మనకి డేటా తెలియదు కాబట్టి ఇది హైలీ రిస్క్ ఇంక్లూ ఈక్వల్ టు మనకి ఏంటంటే బిట్కాయిన్ టైపు ఇంకా బిట్కాయిన్లో ఏ టెక్నాలజీ ఉందో మనకు తెలియదు కానీ సరిగ్గా అడిగలేదు కానీ ఇవి చాలా చాలా రిస్క్ అనమాట ఓకే మనం మాక్సిమం ఉండవలసిన ఏరియాస్ ఏంటంటే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఫీల్ అవ్వకండి ఎందుకంటే నాకు ఎందుకు వస్తే మీరు వేస్ట్ అదే ఐ మీన్ మీ థింకింగ్ ప్రాసెస్ మార్చుకోవాలి మీరు ఓకే థాట్ ప్రాసెస్ అనేది మార్చుకోవాలి ఒకటి లార్జ్ క్యాప్ నెక్స్ట్ మిడ్ క్యాప్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ స్మాల్ క్యాప్ అంతే ఇంకా ఈ పెన్నీ స్టాక్స్ ఐపిఓస్ ఎస్ఎంఈస్ అంటే ఐపీఓస్లో కొంత ఎక్సెప్షన్ ఉంది ఓకే ఐపీఓస్లో మనకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది అది ఏంటనేది కంపెనీ టు కంపెనీ వేరీ అన్నమాట ఒక కంపెనీ నుండి ఒక కంపెనీకి వాటి ఫండమెంటల్స్ వాటి వాటికి ఉన్న స్ట్రెంత్ ఇదంతా చూసుకొని మనకి వాటిని మాట్లాడవచ్చు బట్ కింద ఉన్నాయి చూసారా ఎస్ఎంఐ సెగ్మెంటు ఎస్ఎంఈ లిస్టెడ్ స్టాక్స్ అండ్ ఎస్ఎంఈ కొత్తగా వచ్చే అప్కమింగ్ ఐపీఓస్ ఇవి మాత్రం చాలా చాలా డేంజర్ ఓకే అఫ్కోర్స్ ఎల్ఐసి మీద స్టిల్ నేను పాజిటివ్గా ఉన్నాను ఎల్ఐసికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఓకే వాట్ అబౌట్ దిస్ టూ అంటే ఇది నాకు తెలియదు ఐ డోంట్ నో జొమాటో కానీ పేటిఎం కానీ నే నేనేమైతే ఏం చెప్పలేను ఓకే ఎల్ఐసికి మాత్రం వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఎల్ఐసి కళ్ళు మూసుకొని వాళ్ళకున్న ప్రాపర్టీస్ మొత్తం అమ్మేసినా సరే మార్కెట్ క్యాపిటేషన్ ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ క్రోడ్స్ ఎంత ఉంది ఓకే ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ క్రోడ్స్ వస్తాయి మొత్తం అసెట్స్ అంటే బోల్డ్ అంత హిడెన్ వాల్యూ ఉందనమాట ఎల్ ఎల్ఐసిలో బట్ మార్కెట్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనేది అది డిఫరెంట్ రీజన్స్ అది మార్కెట్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుందంటే ఇంకా ఇంకా మార్కెట్ దాన్ని అర్థం చేసుకోలేకపోతుంది ఏంటంటే కొత్తగా ఐపీయూకి వచ్చింది ఓకే లెట్ ఇట్ బి ఒక కొన్ని రోజులు చూసిన తర్వాత ఎల్ఐసి ఏం చెప్తుంది మనకి అనేది చూడాలి అంటే ఒక హిస్టరీ ఫామ్ అవ్వాలి ఒక డేటా ఫామ్ అవ్వాలి వరకు వెయిట్ చేస్తుంది వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మంచి ఒక ఫైవ్ డే ఒక మంచి డెసిషన్ తీసుకుంటుంది అది పాజిటివ్ సైడ్ అలా పైకి వెళ్తూ ఉంటుంది అనమాట ఇది ఇష్యూ మీకు అర్థమైంది కదా ఇది ఒక రిస్క్ స్కేల్ అనమాట ఇది అనేది ఒక రిస్క్ స్కేల్ ఆ రిస్క్లో మీరు ఫస్ట్ త్రీ లేయర్స్లో ఉంటే ఓకే ఫస్ట్ త్రీ లేయర్స్ అప్ టు స్మాల్ క్యాప్ వరకు ఉంటే ఓకే ఓకే మీరు ఎలాగలాగ బయటపడొచ్చు బట్ అక్కడ నుండి కిందకు వచ్చారంటే మాత్రం అస్సలు మీరు పెట్టిన అమౌంట్ అంతా కంప్లీట్గా జీరో ఇది మాత్రం కోర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి ఏ కంపెనీలో పెడతాం అనేది కూడా ఇంపార్టెంటే బట్ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ మీది కంప్లీట్ జీరో ఓకే ఈ లేయర్ ఈ లేయర్స్ వరకు మీ అమౌంట్ సేఫ్గా ఉంటుంది ఓకే బట్ నేను ఎక్కడ ఉంటారంటే నేను ఇండెక్స్ ఫండ్స్లో ఉంటాను లార్జ్ క్యాప్లో ఉంటాను మిడ్ క్యాప్లో ఉంటాను అంతే అంతకంటే కిందకి రాను నేను ఓకే స్మాల్ క్యాప్ కూడా నాకు అవసరం లేదు అది మల్టీ బ్యాగర్స్ అయిపోతే అయిపోయామండి మనకెందుకు మన క్యాపిటల్ పోతే మన క్యాపిటల్ కదా ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఈ మూడు సిగ్మెంట్స్ చూడతాయి అన్నమాట అది సేఫెస్ట్ ఆఫ్ ది సేఫ్ కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఎస్ఎంఈ స్టా ఐపీఓస్ ఐపీఓస్ అని చెప్పేసి మనం బుర్ర తింటా ఉంటున్నారో వీళ్ళందరికీ ఒక నమస్కారం పెట్టండి అసలు కన్నెత్తు కూడా చూడదు మహా పాపం అనమాట ఇది ఓకే నేను ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే ఎందుకంటే మనం పాపం ఏం చేయము ఈ ఎస్ఎంఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేశారంటే అది బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిపోద్ది మీ పోర్ట్ఫోలియో మొత్తానికి ఓకే ఎందుకంటే చాలా రిస్క్స్ ఉన్నాయి చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇవన్నీ రిస్క్స్ అనమాట ఓకే ఏది సేఫీ రూల్స్ ఉండదు డేటా ఉండదు మినిమం ల్యాక్ ఉంటుంది లిక్విడిటీ ఉండదు నెక్స్ట్ క్రెడిబిలిటీ ఉండదు నెక్స్ట్ బిలో హండ్రెడ్ రూట్స్ ఇంకెంతకంటే చెప్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ Please avoid SME stocks and their IPOs.